అవినీతి అక్రమాలతో కుళ్లిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్న జనసేనాని చట్టసభల్లో సామాన్యులకు స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం, చిత్తశుద్ధి ఉన్న వారికి సదావకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి ఆశావహుల పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. 5 సభ్యుల స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు అధినేతకు నివేదిక అందించనుంది. రెండు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయాలనుకునే ఆశావాహుల బయోడేటాల స్క్రీనింగ్ కమిటీ ప్రక్రియ మొదలైంది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆశావాహులు తమ బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి అందజేశారు. 5 సభ్యుల స్క్రీనింగ్ కమిటీ తొలిరోజు పలువురు బయోడేటాలను పరిశీలించింది. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న జనసేన తరపున బరిలోకి దిగేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. పలు జిల్లాల నుంచి భారీగా జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. కమిటీ సభ్యులు ఇచ్చిన దరఖాస్తును ఫిలప్ చేసి తిరిగి స్క్రీనింగ్ కమిటీకి అందజేశారు. అభ్యర్థి పేరు, నియోజకవర్గం, పార్టీ తరపున ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు లాంటి అంశాలపై వారి అభిప్రాయాలను తీసుకుంది స్క్రీనింగ్ కమిటీ. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని మాదాసు గంగాధరం తెలిపారు. తొలిరోజు ఆశావహుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందన్న ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్లికేషన్ అనే మాట కాదు ఇక్కడ. బయోడేటాకు దాంట్లో ఉన్న కార్యక్రమాలు, అప్లికేషన్ మేము ఎవరికి పంపించలా. వాళ్ళు వచ్చిన వాళ్ళు బయోడేటాను చూసేసి దాంట్లో ఉన్న పెట్టిన కాలమ్స్ ఫిల్ చేసి ఇస్తామన్నారు. సో అప్లికేషన్ అనే మాట లేదు. బయోడేటాలో ఉన్న వివరాలు, వాళ్ళు ఎందుకంటే రాజకీయ నేపథ్యం అయింది, వాళ్ళు జనసేన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, జనసేన పార్టీ అధ్యక్షుడి ఆశయాలకు అనుగుణంగా ఉన్నారా లేదా, నాయకత్వం మీద నమ్మకం ఉందా, ఈ సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో ఏకీభవిస్తున్నారా, అటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొత్తంగా సరికొత్త రాజకీయాలకు తెరతీసిన జనసేనాని అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. డబ్బు, రికమెండేషన్లకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా చిత్తశుద్ధి, నిబద్ధత, సామాజిక అంశాలపై అవగాహన ఉన్నవారని వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బరిలోకి దించేందుకు స్క్రీనింగ్ కమిటీ ద్వారా కసరత్తు చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.